చైత్యాల మండలం అనంతరం సర్పంచ్ మొహమ్మద్ రజియా. ఏ గ్రామం కలిస్తే ఆ గ్రామ నాయకులు కూడా దయచేసి ఇక్కడికి రావాల్సి కోరుతున్నా. అనంతరం గ్రామానికి చెందిన వాళ్ళు అందరూ తెలుసు అంత వెంటమ్మ రజియా. అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకుంటున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఈ చెక్కుతోటి రాకుండా మళ్ళా మీ బిడ్డకు కడుపులో బిడ్డ పుట్టినప్పుడు కూడా ఆరోగ్య లక్ష్మి. అదేవిధంగా కేసీఆర్ కిట్టుతోటి అత్తగారింటి నుంచి తల్లిగారింటికి ఈరోజు అంబులెన్స్ ద్వారా అమ్ముతున్నారు కాబట్టి ఇక్కడతోటి ఆవతలేదు. గురుకులాల ద్వారా చదువుకు కూడా ఆ పిల్లాడు పెద్ద పెరిగిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు లబ్ధి పొందుతున్నారు కాబట్టి పేద వాళ్ళ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ఉండాలంటే మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. దీనికి అందరికీ కూడా ఒక సంతకం పెట్టి పంపిస్తే మన సత్యనారాయణ గారి కృషి వల్ల వచ్చింది కాబట్టి మీరు దీన్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యులకు సత్యనారాయణ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. బీర్పూర్ మండలానికి సంబంధించి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణి, దాంతోపాటుగా మన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి జగిత్యాల రూరల్ మండలానికి 2,28,000 టోటల్గా ఈ మండలాలు 3 మండలాలు కలిపి 3,98,000 రూపాయల ముఖ్యమంత్రి నా సహాయ చెక్కులు. అదేవిధంగా అల్లీపూర్ గ్రామానికి చెందిన ముఖ్యమంత్రి సహాయం నుంచి అడ్వాన్స్ అందించబడుతూ ఉంది వైద్యం కోసం దావతుల మందుల కోసం. అక్కడ మన జాబితాపూర్కు సంబంధించిన మనోహర్ వచ్చిందమ్మా జాబితాపూర్తో మనో దావతలు కూడా ఆర్డర్స్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వాటిని మొట్టమొదట అందజేయవలసింది మా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ దేవభాస్కర్ సురేష్ గారిని కోరుతూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి ఎంపీ చైర్పర్సన్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జైతా మండలకు సంబంధించి 116,47 మందికి, 75,000 చొప్పున ఇద్దరికి, అదేవిధంగా సరగాపురం మండలంలో 6 మందికి కలిసి 6,690,000 రూపాయలు, బీర్పూర్ మండలంలో 6 మందికి కలిసి 6,69,690,000 రూపాయలు, ఈ రకంగా 60,57,000 రూపాయల చెక్కులు ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి అందిస్తా ఉన్నాం. అక్కడ ఇప్పుడు మీరు చూసారు 3 లక్షలు అల్లీపూర్ వాళ్ళకు, 1,00,000 జాబితాపూర్ వాళ్ళకు. దాంతో పాటుగా వివిధ రోగాలు బీమారులై దావతల సరికై బిల్లులు ఎక్కువైతే మళ్ళీ మా దగ్గర తెచ్చించి కొంత సహాయం కావాలని కోరినప్పుడు వాళ్ళ కోసం కూడా చెక్కులు ఈనాడు తెచ్చి మేము ఇవ్వడం జరుగుతుంది. అవి 4,00,000 రూపాయలు. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక బయట చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు, ఆ మాట్లాడటం ఎక్కువైపోయారు. మరి వాస్తవానికి చేసిన పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఉన్నాం, మీరందరం మేమందరం ఉన్నాం. ఎన్నికలుగా లిక్విడ్ ఒక ఆడపిల్ల లగ్నం చేయాలంటే ఎంత కట్టం అనేది ఎన్నికలుగా లిక్విడ్ ఓ 100 అవతారాలుగా ఆడపిల్ల లగ్నం చేయాలి. ఎందుకంటే ఆడపిల్లకి ఎంత మనం కన్యదానం చేస్తే దేవుడు సేవ. కానీ మన ముఖ్యమంత్రి గారి ఎన్నికలు జరిగిన 8,50,000 పెళ్లి చేసి తెలంగాణ 8,50,000 అంటే మన జీవితాలు చాలా జనాభా కంటే ఎక్కువ శాతం అందుకే కాలేదు తెలంగాణ ఇయ్యాలని కూడా మన సారం చూసి
మన ముఖ్యమంత్రి గారిని చూసి, మన కందపూరు చంద్రశేఖర రావు గారిని చూసి దేశం ఎక్కడ ఈ పథకం ప్రారంభించాలి. ఏడవడి తప్ప ఒక స్కీమ్ లేదు. మరి అలాగే మన ప్రస్తుతం అయితే మీ అందరికీ తెలుసు జయకాల చుట్టుపక్కల ఉండాలి. నిన్న సర్కార్ దాకా ప్రస్తుతం మీ కావున పట్టించుకుంటూ ఉండేవా. ఇవాళ డాక్టర్ సిస్టర్లు ఎంతమంది దాని నిండా తిప్పి ప్రస్తుతం చేయించి మగపిల్లడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చి సుఖేసిన బట్టలు పెట్టించి అమ్మఒడి వాహనంలో తల్లి గారి అత్తగారికి పంపించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతేనా కాదు. ఒక్కసారి సఫలతో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. మాకు ఇప్పుడు దీంట్లో ఏదో వస్తారు కాదు. మనందరూ మంచి చేసినప్పుడు యాచించుకోవాలి. ఎక్కడ మనకి కరెంట్ ఉండేనా మనకు? మీరందరూ 11,000 వచ్చారు. ఓ చచ్చిపోతే కరెంట్ లేకపోతే శవాన్ని ఎలా పెట్టుకొని కూర్చుందాం? తానే పెద్ద నీళ్ళు లేక అటువంటి వైకుంఠ తవాలు అవుతున్నాయి ఊరూరికి. అంతకుముందు ఏమన్నారన్నా, మీరు దయచేసి అనుకోకూడదు కానీ భర్తలు రాత్రి కూడా ఇంటి కాకుండా పరిస్థితులు ఉండేనా? వ్యవసాయం ఉన్న కాలంలో మన నాయకులు కదా మన సహాయకుండా చెప్తుండే భార్య భర్తలు కూడా పోవాల్సి వస్తుండే పసుపు నీళ్ళు కట్టాలంటే ఒక లైట్ వేసుకుని అలా చెప్తే ఇక్కడ మేము మనకు గెలవాలి. తెలంగాణకి ప్రకటి పొద్దున్నరక పనిచేసి రాత్రి టీవీ చూసి పిల్లగాళ్ళకి సమీపించుకుంటా ఎవరికి కలవాలో మనం అనుకున్నాం. లేకపోతే అప్పుడు ఏ పురుగు చూసుకుంటున్నావు ఏమన్నా అనే పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో వారు ఓ రోజైతే గడ్డి స్కీము. మరి అది కళ్యాణ లక్ష్మి పథకం అనేది మామూలు పథకం కాదు. నిజంగా మీరు అందరూ రైతులు కలిసిన నేను ఇప్పుడే జడ్పీ చైర్మన్ గారు చెప్పారు, సంజాన సంతకం పెడితే వస్తాయి పురుగులు ఉందా సంతకాలు పెట్టాం. ముఖ్యమంత్రి గారు మాకు ఒక భాగ్యం కల్పించినాడు. ఇవాళ ఎమ్మెల్యేల ద్వారానే ఇవ్వాలని చెప్పి రూల్ పాస్ చేసి మాకు ఇచ్చినటువంటి ఆ భాగ్యం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పుట్టిన బిడ్డలు ఆ తర్వాత సరిగా బిడ్డ అయినకుంటే బలమైనకుంటే మీరు అంగన్వాడీ టీచర్లను పోయి అడగదు. 3 ఏళ్ళ దాకా బలమైన ఆధారం ఇస్తుంది ప్రభుత్వం. అడేగా మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు మీరు పోయి అడుగుని మీరందరూ లగ్నాలు చేసి రేపు గర్భవతి అయితే ఈ అంగన్వాడీ టీచర్లు 20 ఏళ్ళ కలిగి 10 ఏళ్ళ కలిగి ఉన్నారు. తెలంగాణ రాకముందు ఎన్ని కోరుకుంటూ ఇస్తారు? ఇవాళ ప్రతి రోజు కోరుకుంటున్నారు. రేపు నాడు మీ బిడ్డ గర్భవతి అయితే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ప్రతిరోజు గుడ్డు బాలవృతము బలమైన ఆహారం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదేదో ఆశాభాషగా పట్టినట్టలేదు. 140 కోట్లు ఎక్కువ ఇస్తే ఈ పథకం నడుస్తుంది ఆరోగ్య లక్ష్మి పథకం. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకానికి 8,000 కోట్ల పైన ఇప్పటికీ ఖర్చు పెట్టాం. 8,000 కోట్ల పైన. ఇక పొద్దుగాలు అయితే కేసీఆర్ గారు తింటుపోయి అప్పుడే పురాణం కదా. దైత్యాలు మాత్రం అయితే ఎక్కడ ఉండదు. ఇక నేను పేరేం చెప్పాలి పెద్దవచ్చు గురించి పొద్దుగాలు ఎక్కడనే వచ్చాడు. అందుకే తన గుణపాఠం చెప్పి డబ్బాలు ఇస్తే ఆ రోజు తిట్టడం కథ కలవడం మీకు ఇస్తాను. మరి ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. 10 పనులు చేసినప్పుడు ఓటీ రెండు ఎదుగుతుంది అయితే. కానీ ధైర్యంగానైతే ఈ వేదిక మీద అందరూ కూడా ధైర్యంగా చెప్పగలుగుతారు. ఏ ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ పెట్టించాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వం ఎన్న చేయాలి విధంగా ఇవాళ మన సర్కార్ చెప్తున్నారు. కాబట్టి ఈ చెరువు తమ్మింది, ఈ ఆడబిడ్డల నీళ్ళ కోసం బిందెలు పట్టుదల పోకుండా చేసింది. అదే పట్టిన పట్టను నిన్ననే ముఖ్యమంత్రి చెప్పాడు, బరాబర్ ఉంటామని చెప్పాడు. వారికి అందరి సమస్యలో మరొక ధన్యవాదాలు చేస్తామని అంటే ఇప్పుడు చెప్పుకునే వరకు మళ్ళీ బాధ్యమైనది. ఇప్పటికే లేట్ అయింది. ఈ చర్చించే కార్యక్రమాన్ని ఊహించుకుందాం. మా కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి మీరు అందరూ కూడా దయచేసి పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ ఇంటి మీద ఉన్న ఆడపిల్లలకి కావచ్చు, భర్త జరిపిల్లలు కావచ్చు, ఒక రైతు పంపించేదో కావచ్చు, యాదవ్ల పొడిచ్చింది కావచ్చు, గంగ పుత్రులు పుదిరాజు చెరువులలో చేపలేసింది కావచ్చు, రైతులకు పెట్టుబడి ఇచ్చింది కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బీడీ కార్మికులు దేశంలో ఎక్కడ ఒక్క రూపాయి రూపాయించిన బాధలు అవుతారు. అట్లాంటి ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో 4 కోట్లు వేసిన మందిలో 25,000 మంది ఆడబిడ్డలకు నెలకు 1,000 చొప్పునప్పుడు ఇప్పుడు 2,000 చొప్పున ఇస్తే అప్పుడప్పుడు అంటే బంగారు తెలంగాణ బరాబర్ 2 తులాల బంగారం అవుతారు.
పోతాను. అందరూ తగ్గి కరెక్ట్ మాట్లాడాలి. లెక్కేది మీకు కంపెనీ ఈ రకంగా ఈ ప్రభుత్వం మన దేశంలో ఎక్కడ వెళ్తుందా? వేరే తల్లి పాలపెట్టలో కూడా శుభవార్త ఇవ్వాలని శుభవార్త 4 రూపాయలు లీటర్కు పెంచుతున్నారు. 4 రూపాయలు లీటర్కు పెంచు పాలపెట్టడంలో కరీంనగర్ వస్తుంది కానీ విజయనగర్ వస్తుంది కానీ ఇవాళ డబ్బులు రిలీజ్ అవుతుంది. ఇవాళ ఇద్దరు బడ్జెట్ రైతులు అంటే మరున్నోళ్ళు పాడి ఉన్నోళ్ళు కూడా రేపటి నాడు లాభకరం అవుతుందని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తారు. ఎందుకంటే కాన్సెప్ట్ ముఖ్యంగా తాగింది ఏంటంటే చల్ల పాలు పెరుగు తాగింది ఎందుకంటే ఆరోగ్యకరం తల్లి కదా బిడ్డ కదా యువకులు కదా యూత్తో ఎప్పుడు మా యువకులు కూడా ఈ వేడుకలు తెలియజేస్తున్నా ఎండకాలం చల్లగా సరదాగా రేపు పాలు తెచ్చుకొని దానివల్ల బయటకేదో సరకి రాస్తే లేదు మళ్ళీ నాడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రూరల్ కమిషనర్ ప్రదీప్ గారికి వారి రెవెన్యూ సిబ్బందికి సరంగా పేరు రెవెన్యూ సిబ్బంది కూడా మరొకసారి ధన్యవాదాలు విశ్వం పై ఫాతిమా కవిత